హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈ రోజైతే ఈజీ లేస్ ఆమ్లెట్ అండి ప్లఫీ ప్లఫీగా చాలా బాగుంటుంది చూద్దాం టూ ఎగ్స్ ఒక ఆనియన్ రెండు మిర్చీలు ఒక టమాటా కొంచెం కొత్తిమీర అన్నీ కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అండి ఇప్పుడు టూ ఎగ్స్ మ్యాష్ చేసి అందులో వేసేసిన దాంట్లోకి కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ తగినంత కారం కూడా ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలండి చాలా గిలగొట్టుకోవాలి చాలాసేపు సూపర్ ఉంటుందండి ఆమ్లెట్ టేస్టీ ఈజీగా మనకు బ్రేక్ఫాస్ట్గా అయినా సైడ్ డిష్గా కానీ అండి ఆమ్లెట్ చాలా బ్రెడ్ ఆమ్లెట్ అని చేస్తుంటారు అది లేస్తో చేద్దామని చేశానండి చాలా బాగుంది చూడండి టూ లేస్ ప్యాకెట్స్ తీసుకుని వాటిని చిన్న చిన్నగా స్మాష్ చేసిన చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్న ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఎగ్ ఎగ్ ఉంది కదా అదంతా ప్యాన్ అంతా మంచిగా రౌండ్ వేసుకోవాలండి చూడండి నేను వేసిన ఇప్పుడు దానిపైన మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా టమాటా ఆనియన్స్ మిర్చి కొత్తిమీర కొత్తిమీర అవన్నీ వేసుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా ఇప్పుడు దీనిపైన మనం లేస్ ప్యాకెట్స్ చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాం కదా అవి అందులో దానిపైన వేసేయాలి ఇట్లా పిల్లలకి వెరైటీగా చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఇష్టంగా తింటారు కొంచెం సైడ్స్ ఆయిల్ వేసినా అండి చాలా సూపర్గా ప్లఫీ ప్లఫీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే సాంబార్లోకి సైడ్ డిష్గా కానీ ఏదైనా కర్రీస్కి సైడ్ డిష్గా కానీ చాలా చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్గా కూడా బాగుంటుంది ప్లేట్ తోటి ఉల్టా వేసినా అండి నేను చూడండి

పిల్లలకి తెలిస్తే ఎందుకు ఇష్టపడకుండా తింటారండి ఇంకా కావాలని తింటారు నెమ్మదిగా సిమ్లోనే కాల్చుకోవాలండి లేకుంటే టమాటాలు ఆయిల్స్ మిర్చి పచ్చి పచ్చిగా ఉంటాయి చాలా బాగొచ్చింది మీరు కూడా తయారు చేసుకోండి మీకు ఇష్టమైనట్లయితే ప్లీజ్ సప్